తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా యశస్విని ఆహ్వానిస్తాం చప్పట్లతో. యశస్వి ఎంపిక చేసుకున్న పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, సంగీతం కీరవాణి గారు, గానం బాలసుబ్రహ్మణ్యం. చిత్ర క్రిమినల్ సినిమా నుంచి తెలుసా మనసా, మంచి ఆర్ద్ర గీతం. Tell me though.
అనుబంధము తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధము తరిమినారు కాలాలు ఏడు లోకాలు చేరలేని ముడిలో విరహము జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని సతలో శత జన్మాల బంధాల బంగారు క్షణమిది తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధము చాలా బాగా పాడావు బాబు. థ్యాంక్ యూ సార్. ఇంకొంచెం ఎమోషన్ ఉంటే ఇంకా బాగుంటుంది అనిపించింది. థ్యాంక్ యూ. పాటలో సంగీతపరమైన ఏ విధమైన లొసుగులు లేవు, అంత శృతి సుభగంగా పాడావు, అందులో ఏ ఇబ్బంది లేదు. లిటిల్ మోర్ ఇన్వాల్వ్మెంట్, అంటే ఇది ఏనాటి అనుబంధమో, ఏ జన్మ సంబంధమో మనకు పాడుతా తీగాకు, ఎన్నాళ్ళ సంబంధమో నాకు, రత్నకుమార్కి ఏం సంబంధమో, పెన్సాల్ గారి కుటుంబానికి, బాలసుబ్రహ్మణ్య కుటుంబానికి ఏం సంబంధమో, ఎన్నేళ్లదో ఇది, ఎక్కడదో ఎవరికి తెలియదు. అలాంటిది ఆ సెంటిమెంట్ని ఇప్పుడు తలుచుకుంటేనే నాకు సడన్లీ కళ్ళలో నీళ్లు చిప్పులుతాయి. అది పాటలో కూడా కనిపించగలిగితే అది ఇంకా గుండెలకు బాగా దగ్గరగా హత్తుకుంటుంది అన్నమాట. అది కావాలి. డార్లింగ్ హౌ కెన్ ఐ లివ్ వితౌట్ యూ, నువ్వు ఎలా అన్నావు డైలాగ్ ఒకసారి అన్నావు. డార్లింగ్ ఎవ్రీ బ్రెత్ యూ టేక్, ఎవ్రీ మూవ్ యూ మేక్, ఐ వాంట్ బీ విత్ యూ. వాట్ వుడ్ ఐ డూ వితౌట్ యూ? I want to love you forever and ever and ever. ఇలా చెప్పుంటే ఎంత బాగుండేది నీ పాట పాడుతున్నా. ఇలా చెప్పలేదు, చాలా మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్గా ఉంది. ఇది బాగా గుర్తుపెట్టుకో, ఎప్పుడన్నా అనాల్సిన అవసరం వస్తే ఇంతకంటే బాగా అను, దానివల్ల చాలా ఉపయోగం ఉంటుంది. శుభం. గాడ్ బ్లెస్ యూ.